ada yang lagi. ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఎత్తి లోపలేసాడు. మా నాయకులు చెప్పిన వినొద్దు. తన కుమారెడ్డి చెప్పింది మిమ్మల్ని బిల్చేయల సమక్షంలో ఈ నాలుగు రోజులు కనబడరు ఇక్కడ తాగరుచ్చు. ఐదో మీరేం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. బరిలు లోపలికి వస్తే కూడా దృష్టి పెట్టాలి. చాలా పొరపాటు చేస్తున్నారు. మన బిడ్డలు ఇక్కడ చదువుతున్నారు. మీ కోటి యాడ్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రతి కోటికి నెలకి 300 లీటర్ సబ్సిడీతో 13 రూపాయల సబ్సిడీతో మీకు అందరికి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో పెద్ద మెజారిటీతో గెలిపించారు. దాదాపు కని వింత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళు వచ్చి మన వాళ్ళని కొడుతున్నా జిల్లాకు సంబంధించి ఇద్దరు మంత్రులు ఉన్నా చోద్యం చూస్తూ గడిపారు. కనీసం తమిళనాడు ముఖ్యమంత్రితో మాట్లాడి మన ముఖ్యమంత్రి అక్కడ మత్స్యకారులను మన మత్స్యకారులను కూర్చోబెట్టి మాట్లాడించి ఆ సమస్యను కూడా పరిష్కరించలేదు. ఈ ప్రస్తావనే ఈ మధ్యన శాసనసభ సమావేశాల్లో నేను మాట్లాడాను. మన మత్స్యకారుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తే మనకు మంత్రిగా ఉన్నారు. త్వరలోనే ఇరు రాష్ట్రాల మత్స్యకారులను కూర్చోబెట్టి సంప్రదింపులు చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మన రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా 1995లో చట్టాలు అవి కూడా మార్పు చేయాల్సిన అవసరం ఉంది. దాని మీదనే ఒక 3 రోజుల ముందు మన ఫిషరీస్కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళని అనిల్ మన ఇంటికి తీసుకొచ్చాడు. మెరైన్ యాక్ట్ దాన్ని సరిదిద్దితే సరిపోతా ఉంది. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం చట్టాలు మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడే మన రాష్ట్ర ప్రభుత్వమే మార్చొచ్చని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకురావడం మేము 4 లెటర్ తీసుకున్నారు. అదేవిధంగా మన తీర ప్రాంతం సూలూరుపేట గూడూరు సర్వేపల్లి కోవూరు కావలి అంటే తడ నుంచి ఇచ్చాపురం దాకా మన మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. మన జిల్లాలో ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులను కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ మెరైన్ యాక్ట్ కు సంబంధించిన దాన్ని సవరణలు చేసి మనం మీదకు వస్తున్నటువంటి పక్క రాష్ట్రం వాళ్ళని యువతలకు రాకుండా హద్దులు కేటాయించి మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను.